ఇంత జరుగుతున్న స్థానిక ప్రతిపక్ష నాయకత్వాలు తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి సిపిఎం లెఫ్ట్ పార్టీలు ప్రబలంగా ఉండే ప్రాంతం ఏజెన్సీ ఏరియా కానీ వాటిలో వీళ్ళు ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టడం లేదంటారా ప్రజలకు ఇంత అసౌకర్యం కలుగుతుంటే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మరి ప్రతిపక్ష పాత్ర ఏం పోషిస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా వాళ్ళని కూడా మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది ఇక్కడ సార్ వాళ్ళు ఓట్లు ఓట్లు వేసిన తర్వాత గెలిచారు సార్ ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం కావచ్చు అండి జనసేన కావచ్చు వామపక్ష పార్టీలు కావచ్చు మిగతా అన్ని పార్టీలు కలిసి కూడా మేము ఒక అఖిలపక్షం ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీ తరపున కావచ్చు మిగతా ఎవరైతే మేధావు సంఘం చలసేన శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా అఖిలపక్షం ఏర్పడ్డారా అఖిలపక్షం ఏర్పడ్డాం సార్ అఖిలపక్షం ఏర్పడి అఖిలపక్షంతో ఆ విలీన మండలాలన్నీ కూడా అవి ఏవైతే ఎనిమిది పోలవరం నిర్వాసిత మండలాలు ఆ మండలాల్లో మొత్తం తిరిగాం మేము మేము తిరిగిన తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత విజయవాడలో ఒక దీక్ష పెట్టాం ధర్నా చౌక్ దగ్గర ఒక దీక్ష పెట్టాం ఆ దీక్షకు ఏంటంటే హడావుడిగా రెండు వందల ఇరవై నాలుగు జీవు రిలీజ్ చేశారు ఈ ముఖ్యమంత్రి నేను ఎక్స్ట్రా ఏవైతే డబ్బులు ఇస్తానో వాటికి సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి రెండు వందల ఇరవై నాలుగు జీవు రిలీజ్ చేశారండి జీవో మాత్రమే జీవో మాత్రమే రిలీజ్ చేశారు సార్ డబ్బులు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు ఇప్పటికి రిలీజ్ చేసేది సంవత్సరమైంది సో దానికి సంబంధించి కూడా ఎటువంటి శాంటిటీ లేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇప్పుడున్న జలవనరుల శాఖ మంత్రి ఏమంటారంటే ఇతను కనీసం ఒక టీఎంసీకి క్యూసెక్ కూడా తేడా తరిగిన వాళ్ళండి ఇవాళ వచ్చి ఈ ముఖ్యమంత్రి కావచ్చు ఈ జలవనరుల శాఖ మంత్రి కావచ్చు ఎందుకంటే నేను వచ్చామన్నాడంటే రెండు వేల ఇరవై ఆగస్టు కల్లా అన్నాడు ఆగస్టు గోదావరికి చూడలేదు రెండు వేల ఇరవై ఇప్పుడు డిసెంబర్లో నేను వెళ్ళి స్వయంగా పీఓకి రిప్రజెంటేషన్ ఇచ్చాను సార్ ఇక్కడ నిర్వాసితులు ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు గిరిజన నేతలు ఇబ్బంది పడుతున్నారంటే సార్ రంజిత్ గారు ఇరవై రెండు వేల ఇరవై డిసెంబర్ కల్లా ఖచ్చితంగా అందరినీ వాళ్ళ వల్ల ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి కాంటూ సార్ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కాంటూరులో పద్దెనిమిది వేల ఆరు వందల కుటుంబాలను గుర్తించారు అఫీల్ గిళ్ళు ఆ గుర్తించిన కుటుంబాల మొత్తాన్ని కూడా మేము రెండు వేల ఇరవై డిసెంబర్ కల్లా వాళ్ళ పునరావాస్కాలను పంపించేస్తా ఉన్నారు రెండు వేల ఇరవై అయిపోయింది సార్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ అన్నారు అది పోయింది డిసెంబర్ అన్నారు అది పోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వచ్చింది ఇప్పుడు మళ్ళీ నిన్న ఉంటారు అంటే రెండు వేల ఇరవై మూడు జూలై అంటున్నారు అంటే ఎప్పుడు సాగ తీసుకురావడమే వీళ్ళ దగ్గర ఒక్క పని కూడా చేయలేదు సార్ ఇంతవరకు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి